ఏం చేస్తున్నావు? పొరగలా పరాన్న మెచ్చిపట్నం. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? పర్లేదండి, అంటే ఫస్ట్ పరిపాలన నుంచి ఈ పరిపాలన పర్లేదు. అది మా అంటే నచ్చిపడం మార్కెట్ మార్కెట్ గురించి మాట్లాడొచ్చారా, అదే మామూలు మాట్లాడచ్చా? అంటే మార్కెట్ పోతుంది అంటే ఈ చెత్త గురించి చూసారా మీరు? సరే చెత్త గురించి చూసారా? ఆ చెత్త రావాలి ఎక్కడికి బయటకెళ్ళట్లేదండి. అంటే మా సిరిపాట ఉండేది, ఆ సిరిపాట మార్కెట్ కరోనా ముందు నుంచి అక్కడికి వెళ్ళిపోయింది మార్కెట్. ఆ మార్కెట్కి రాలేదండి. అందువల్ల మా పెద్దలు కూడా వాసనకి ఏమన్నా లేకపోతే వర్షం పడితే అసలు ఉండవు. అది ఏంటంటే మనం ఫస్ట్ పొద్దున ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటున్నాం మార్కెట్ని. ఉదయం సాయంకాలం వచ్చి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం అనుకంటే ఈ మార్కెట్ శుభ్రం లేదండి. అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చామండి, కంప్లైంట్ పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే చెప్పావా? ఎమ్మెల్యేగా వెళ్ళేయండి, చూసి వెళ్ళి రావులు పని వాళ్ళు వచ్చాయి, వాళ్ళు వచ్చి సగం ఎత్తారు సగం చేశారు. పొద్దున్న వస్తా అన్నారు మార్కెట్కి. పథకాలు అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాలు ఇస్తా అంటున్నారు కదా? అదే పూజారి తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఏదో అదే అది చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు అప్పుడు రావాలి కదా, అప్పుడు ఇవ్వాలి కదా. అదే అది ఎవరు గెలుస్తారు నియోజకవర్గంలో? ఈసారి చెప్పలేమండి, మరి మా తెలియదు. మరి ఆయన పత్రులు ఎలా చేశాడు గతంలో? బాగా చేశారు, ఇతను బాగా చేశాడండి. అది ఎవరు చెప్పలేము కదా. అది అండి రోడ్లు వేశారండి, రోడ్లు మా ఇదిలో ఓట్లు పడ్డాయి, రోడ్లు కొలవలు కూడా కొన్ని పడ్డాయి.